హలో వ్యూవర్స్, మనం కోవా స్వీట్ని నోట్లో వేసుకున్న వెంటనే ఇట్టే కరిగిపోతుంది. కానీ దాన్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి చాలా టైం తీసుకుంటాము. వెల్కమ్ టు ఇస్మార్ట్ కిచెన్. ఈ వీడియోలో మనం 10 మినిట్స్లో ఇన్స్టాంట్గా కోవాని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లోకి కాచిన పాలని ఒక కప్పు తీసుకోవాలి. ఇక్కడ 250 ml తీసుకున్నాను. తర్వాత సేమ్ అదే కప్పుతో కోకోనట్ గ్రేడ్, ఇక్కడ కోకోనట్ గ్రేడ్ని నేను మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను. ఇలా మిక్సీలో గ్రైండ్ చేసుకోవడం వల్ల బాగా పౌడర్లా అయ్యింది. ఈ కోకోనట్ పౌడర్ని బాయిల్ అవుతున్న మిల్క్లో వేసుకుని ఒక 2 మినిట్స్ సుమారు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకుంటున్నప్పుడే మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకునేటప్పుడు పాలు అనేవి బాగా ఇంకిపోకుండా చూసుకుని మనం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చిన బ్రాండ్ మిల్క్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే నెస్లే, అమూల్య రెండు కూడా యాడ్ చేసుకున్నాను. మిల్క్ పౌడర్ని యాడ్ చేసిన వెంటనే కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి, లేకపోతే కనుక మిల్క్ పౌడర్ అనేది సరిగ్గా మిక్స్ అవ్వదు. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ మనకి ఈ మిక్సర్ అంతా గిన్నె నుంచి సెపరేట్ అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకున్న కోవాని స్టవ్ ఆఫ్ చేసుకుని దింపుకుని బాగా కూల్ చేసుకోవాలి. కూల్ చేసుకున్న తర్వాత మాత్రమే షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను షుగర్ పౌడర్లో ముందుగానే 1/3 ఇలాచీ యాడ్ చేసుకుని పౌడర్ చేసుకున్నాను. షుగర్ క్వాంటిటీ అనేది 1/4 కప్పు షుగర్ సరిపోతుంది, లేదంటే కనుక 6 నుంచి 7 టేబుల్ స్పూన్ల షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా చేతితోటి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మనకి మిల్క్ పౌడర్లు ఏమన్నా ఉండలు ఉన్నా మనకి ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల మొత్తం బాగా కలిసిపోతుంది. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేపులో ఈ విధంగా మనము చేసుకోవాలి. నేనైతే ఇక్కడ రౌండ్గా చేసుకుని కోవా బిల్లల కింద రెడీ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా వేరే షేపు ఇష్టపడితే కనుక ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. నార్మల్గా అయితే మనకి కోవా స్వీట్ అనేది షాపులో చాలా కాస్ట్ ఎక్కువ, కాబట్టి ఈ విధంగా ఇంట్లోనే మనము పిల్లలకి టేస్టీగా చేసుకుని పెట్టుకోవచ్చు. ఇక్కడ కోకోనట్ అనేది ఆప్షనల్. ఒకవేళ మీరు కోకోనట్ అవాయిడ్ చేసి మిల్క్ పౌడర్ అనేది ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకుని చేసుకోవచ్చు ఈ విధంగా స్వీట్ని. ఫైనల్గా బాదం గ్రేడ్ తోటి డెకరేట్ చేసుకుని మనము టేస్ట్ చేయవచ్చు. ఈ స్వీట్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ స్వీట్ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి టేస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.